అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘ నాయకులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని బద్వేల్ కడప జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి వలరాజు తెలిపారు. పోలీసుల తీరుకు నిరసనగా బద్వేల్ నుంచి వీరారెడ్డి సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 42 50 51 లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. राष्ट्र प्रभुत्वं ఈ మధ్య కాలంలో విడుదల చేసిన జియో నంబర్ను వ్యతిరేకిస్తూ ఆ ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దుపరచాలంటూ నేడు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎస్బిఎన్ కళాశాల ఆవరణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై మరియు అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసుల యొక్క వైఖరిని ఏఐఎస్ఎఫ్ రాయచూడ్ ఏరియా సమితిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా అది తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలను ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జియో నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి బేషరతుగా రద్దు చేసి అదేవిధంగా ఆ విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి దాదాపు 4 లక్షల పైచులకు విద్యార్థులు విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది. అటువంటి విద్యార్థులకు ఎక్కడ చదవాలనేటువంటిది వాళ్ళకు ప్రశ్నార్థమైన పరిస్థితి ఉంది. అటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యా అవకాశాన్ని కల్పించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి కళాశాలలు పాఠశాలలు ఏడేడు సంబంధించినవి ఉన్నాయో అటువంటి వాటిని పునరుద్ధరించి ఉన్నటువంటి వాటిని కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివంటి పోలీసుల యొక్క నిర్వహణ వైఖరిని వినడానకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా ఆ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని వివిధ రూపాలలో వివిధ కోణాలలో ఆందోళన కార్యక్రమాలు చేసి ఆ ఉన్నటువంటి ఏవైతే విద్యార్థులకు రావాల్సిన హక్కులు ఉన్నాయో విద్యార్థులకు రావాల్సినటువంటి అవకాశాలు ఏవైనా ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాటిపైన